హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నాగమణి శంకర్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎటువంటి పిండిళ్ళు రుబ్బకుండా, పప్పులతో ఏమీ అవసరం లేకుండా మనం ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో మెత్తని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూద్దాము. అంతకన్నా ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిండిని మనం దేంతో చేస్తున్నామంటే చూసారు కదా వీడియోలో, సొర్రకాయ అండి. ఈ సొర్రకాయతో మనం ఏ పప్పులు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేత సొరకాయ తీసుకోవాలండి, లోపల గింజలు ఏమీ లేకుండా ఉండేటువంటి లేతకాయ అయితే బాగుంటుంది అన్నమాట మనం పిండి ప్రిపేర్ చేసుకోవడానికి. ఫస్ట్గా స్కిన్ని రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చూపించాను కదా, కాయకి ఎలాంటి గింజలు లేవన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా కదా, నేను 1 కప్పుకి 4 కప్పులు సొరకాయ ముక్కలు తీసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 4 కప్పులు అన్నమాట. బియ్యాన్ని నేను 4 అవర్స్ ముందుగా కడిగి నానబెట్టి ఉంచాను. ఈ బియ్యం మనకి సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ వేయకుండా బియ్యాన్ని మనం స్ట్రైనర్లో వడేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం సొరకాయ ముక్కలు, కొంచెం బియ్యం వేసి రుబ్బుకోవాలన్నమాట. వాటర్ మాత్రం ఏమీ వేయకూడదండి. మనం అవసరమైతే పిండి రుబ్బుకున్న తర్వాత మాత్రమే కొంచెం మిక్సీ గిన్నెని తొలి పోసుకోవచ్చు. చూడండి, నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. బియ్యం కొంచెం ముక్కలు వేసి నేను రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టేటప్పుడే వేసేసాను. మెత్తగా అండి, ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి పిండిని. చూడండి, వీడియోలో మీరు ఇట్లా గట్టిగా రుబ్బుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండా నేను ఓన్లీ ముక్కలు, బియ్యం మాత్రమే వేశాను, ఉప్పు వేశాను. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెని తొలిపి కొంచెం ఆటేనండి. మనం నార్మల్గా దోశలు వేస్తుంటాం కదా, అలా పిండి అంత జారుడుగా కాకుండా దానికన్నా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. అంటే మనం ఏ దీంట్లో పప్పులు ఏమీ వేయడం లేదు కదా, సొరకాయతో చేసేవి ఇట్లాకే చేసుకోవాలండి. కొంచెం దోశ మందంగా వేసుకోవాలి, అంత పలచగా రాదు, అంత మందంగా కాకుండా కొంచెం నార్మల్గా వేసుకోవాలన్నమాట. రెగ్యులర్గా మనం వేసే దోశల కన్నా కొంచెం మందంగా వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా బాగా కలుపుకొని పెనాన్ని హై ఫ్లేమ్ మీద బాగా హీట్ చేసుకొని దోశ వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈ దోశలు మనం ఏదైనా చట్నీ అయినా సరే, ఆవకాయతో అయినా సరే తినచ్చు. అంటే ఇది సొరకాయ కదా, అది మనం తినేటప్పుడు సొరకాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా వెరైటీస్ ఉన్నాయి సొరకాయతోటి. నేను ఇంతకుముందు సొరకాయ పాయసం చేసి కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంతేనండి, రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకుంటే ఏదైనా కారం పొడి అయినా సరే, ఆవకాయతో అయినా సరే తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తెలుస్తాయన్నమాట. ఇంతేనండి, ఈజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి అయితే మెత్తగా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం 5 నిమిషాల్లో ఎటువంటి పప్పు లేకుండా సొరకాయతోటి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం మందంగా వేసుకోండి, మరి అంత పలచగా కాకుండా రాదన్నమాట దోశ. కొంచెం మందంగా వేసుకుంటే సరిపోయిద్ది. 3 అవర్స్ బియ్యం నానితే సరిపోయిద్దండి మనకి. మనం ఇది పులవకుండా అప్పటికప్పుడే వేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.